Right now, our beloved servant of God will teach us through the word of God. Yes. Hallelujah. 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 And Jesus loves you very much. యేసు నిన్ను ఎక్కువ ప్రేమించెను. And when somebody loves you, they want to spend time alone with. ప్రేమించే వారు ఎక్కువ సమయాన్ని ఎక్కువ కాలం గడుపుతారు కదా. Just like your husband and wife. ఒక విధంగా చెప్తే భార్య భర్తలు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ ప్రేమించుకుంటారు. When they love each other, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. They like to spend time together alone. మీరు కొన్ని సందర్భాల్లో ఏకాంతంగా ప్రార్థనలు గడపాలి కదా. And what do you do when you are alone with somebody you love? మీరు కూడా ఏకాంతంగా ప్రార్థన ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. You put your hand around the shoulder. మనం అంతా కూడా సువార్తలో చుట్టూ తిరుగుతున్నాం. And you say to the one you love, I love you. మీరు ఒకరినొకరు చెప్పుకోవాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మీ ప్రేమిస్తున్నాను. ఒకరినొకరు చెప్పుకోవాలి. And I'm so thankful. నేను ఎంతో వందనస్తున్నాను. For who you are to me. మీరు నన్ను ఆహ్వానించినందుకు. I'm so thankful that you love me. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు చాలా వందనాలు. And then the other person says. మరొకటి సెషన్ లో వస్తున్నాం. The person stretches out his hand. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. And says, I love you too. నేను కూడా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. And I'm thankful for you also. నేను కృతజ్ఞనైనా మీకు. And I want to give you gifts and presents. నేను కొన్ని వరాలు మీకు ఇవ్వడానికి వచ్చాను. You see, somebody that loves each other, they give things to each other. దోసం గారు కూడా నాకు వరంగా దేవుడు ఇచ్చాడు అని అంటున్నారు. And now, ఇప్పుడు Jesus loves you. యేసు ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించినాడు. And he loves the children. అదే పిల్లలను కూడా ప్రేమించాడు. He says nobody can enter the kingdom of God unless he becomes like a little child. చూడండి, ఈ చిన్న పిల్లవాని వాళ్ళు ఉంటే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపరని వాక్యం సెలవిస్తున్నది. A little child enter easily into the kingdom of God. చిన్న పిల్లలే దేవుని రాజ్యం అని చెప్పాడు అవునా. Because he has a simple and humble heart. వారి యొక్క జీవితము సాధారణమైనది, విధేయత వినగలది చిన్న పిల్లలు. And Jesus loves children very much. యేసయ్య చిన్న పిల్లలను ప్రేమించినను వ్రాయబడింది. And what Jesus wants from you children and everybody. ఎవరైనా చిన్న పిల్లలు ప్రేమించినవాడు ఆయనే. He wants us to spend time with him alone. And when we are alone with Jesus, how do we talk to him? నేను ఏం చెప్పాలి ఆయనతో? ఆయన నాకేం చెప్పాలి అని చెప్తే నేను మీకేం చెప్పాలి నేను ఆలోచిస్తున్నాను. Do we write a long list with everything we need and then we start to beg him to give us everything we can think of? మనం అంతా కొడుకుని లిస్ట్ చేసుకుంటాం, రాసుకున్నాం, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని లిస్ట్ అంటే పొడిగేసేస్తాం పోరాడు అలాగా. No, if my wife was doing that every time we were alone, she came with a long list of things she wants me to do for her. ఆయన భార్య కూడా చాలా పెద్ద లిస్ట్ పొడిగి పోరాడు ఎడలి ఫీల్ ఫీల్. And she starts on the top. రాస్తుంది. Yeah, I want you to fix the basement, I want you to fix the light, I want you to do this. ఇది కావాలి, అది కావాలి, అన్ని కూడా రాసిస్తారు. Soon I will get a little tired of those times alone. Now when we come time, when we are together alone, I tell her, I love you. And I'm so thankful that you are mine. మీరు నా వారు గారికి నేను మీకు ఎంతో వందనస్తున్నాను. యేసు కూడా ఏమి ఇచ్చాడు, ఏం చెప్పాడో మనం చూచాలి. జీసస్ ఇస్ లాంగింగ్ ఫర్ అవర్ ఫెలోషిప్. యేసు చిరకాలము మనం సహవాసం కలిగి ఉండాలని కోరుచున్నాడు. హి వాంట్స్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను వినాలని ఆయన కోరుచున్నాడు. దట్ యు సే ఐ లవ్ యు జీసస్. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాలి. ఏమనాలండి? And I'm so thankful, Jesus, for who you are. Prabhu Yesu niku chaala vandanalani devuniki stotralu cheppali. That you have given me eternal life. Ayana naaku nichichavu, niku nichijavu ichinaadu. That you are my healer. Ayana manayaka swastha pariche devudu ayinaadu.
that you are my helper. ఆయన నాకు సహాయకుడై ఉన్నాడు. Thank you Jesus for who you are. ఆ ప్రభువా నీవు నాకు దొరికినందుకు వందనాలయ్యా. And then he stretches out his hand. ఆయన చేతులు పట్టుకొని ఇలా పట్టుకొని I love you too. ఆ నేను కూడా నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. And I want to be your healer. ఆయన నేను నిన్ను స్వస్థపరచుటకు నేను ఒక కోరిక కలిగి ఉన్నాను. And I will heal. ఆ నేను నిన్ను స్వస్థపరచువాడను. I love you. నేను నిన్ను ప్రేమించున్నాను. This kind of this way of communicating with Jesus with God ఆ దేవునితో యేసుక్రీస్తుతో దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన మనము is very productive ఆ చాలా మంచిది చాలా ఉత్తమమైనది and it builds a strong relationship ఆ అది బలమైన సంబంధ బంధం because when you come to Jesus and say thank you ఆ అది చేత ఆయనని ప్రేమించారు కానీ నీవు ఆయనకి వందనాలు చెప్పాలి then you have faith అందుచేత నీవు విశ్వాసం కలిగి ఉండాలి you have faith in Jesus in something there's something with him that you believe that he is అచ్చడని నీవు విశ్వాసం ద్వారా ఆయన అనుగ్రహించువాడని నీవు విశ్వాసం ద్వారా నమ్మి ఉండవలెను so when you can say thank you నువ్వు వందనాలు చెప్పినప్పుడు then you have faith in what you say thank you for ప్రభువా నీవు నాకు ఏమి ఇచ్చావని విశ్వాసంతో దేవునికి వందనాలు చెల్లించాలి and Jesus he loves faith విశ్వాసం ద్వారా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు he loves that we are thankful ఆయన నిన్ను ప్రేమించునాడు కదా నీవు ఆయనకి వందనస్తులై ఉన్నావు వందనస్తులై ఉన్నావు and this kind of faith is very powerful ఈ విధమైన విశ్వాసము చాలా శక్తివంతమైనది it breaks through భక్తిని కూడా బ్రద్దలు చేయును there is nothing in this world విశ్వాసం గంటే మించింది మరి భూలోకములో ఏదీ లేదు that can hinder faith అది విశ్వాసమే hallelujah hallelujah when we have faith yes God will stretch out his hand and touch us నీవు దేవుని నమ్మి విశ్వాసం ఉంచే యేసు ఆయన నిన్ను పట్టుకొని స్వస్థపరచువాడు ఆయనే hallelujah hallelujah So now I have been talking about Jesus. యేసును గురించి మాత్రమే నేను చెప్తున్నాను. But now I'm going to talk about who Jesus really is. ఆయన నిజమైన రక్షకుడు నిజమైన యేసు దేవుడై ఉన్నాడు. Who is Jesus? ఎవరు యేసు ప్రభు అంటే ఎవరు? Is he just a man? ఆయన ఒక మనిషా? He is the son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? Is he God? Is he God's son is he a man or is he God what is Jesus ఏంటి దాని అర్థం ఏంటి ఆయన దేవుని కుమారుడా లేదా మానవుడా లేదా ఏ విధమైన ఏంటి మీ ఆలోచన ఏమయ్యున్నాడు అనే ప్రశ్నకు జవాబు బైబిల్ చెప్తుంది So I'm going to start to read from Isaiah 43 చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం చూడండి దయచేసి దేవుని గ్రంథం బైబిల్ ఉన్న వారం తెరిచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము And now we are going to read who God is. Yes. Isaiah 43 verse 10 to 12. 10 నుండి 11 వరకు చూడండి యెషయా గ్రంథము. దయచేసి తెరిచిన వారు చదవండి. You can read from the end of verse 10 to and 11 there. 10 వచనము 11 చివరి భాగం. 10 చివరి. End of 10. Yeah, end of verse 10. Yes. Yeah. Before we can go with my God. 43rd verse, 10th verse, 11th verse. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడును ఉండడు నేను తప్ప God Jehovah the creator of the universe is saying before me there was no god formed chodandi nene nor shall there be after me nene yehova nenu tappa veruka rakshakudu meeku ledu I am the lord I ane maata nenu devudane yehovanu and besides me there is no savior nenu evarunu ledu Hallelujah. Hallelujah. But then we can read from Luke chapter 2 verse 11. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. లూకా సువార్త దావీదు పట్టణమందు Yes.
Chapter 2, verse 11. Rendu vachayamu 11వ వచనం. Yes, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. For there is born to you this day in city of David a Savior. Yes, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. Who is Christ? The Lord. But we read earlier that Jehovah God the Creator. He is the Savior. And He is the Lord. And besides Him there is no Savior. And here He is saying that Jesus Christ. ఆయన యేసు క్రీస్తు మాత్రమే ఆ రక్షకుడు యేసు క్రీస్తు మాత్రమే. He is the Savior. ఆయన రక్షకుడైనాడు. Wow. This is interesting. అది చాలా ఆసక్తికరమైనది. Now we will read from Isaiah 44. ఆ చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము. Verse 6. ఆ ఆరో వచనం చూడండి యెషయా గ్రంథము 44 6. నేను మొదటి వాడును కడపటి వాడును నేను తప్ప ఏ దేవుడును లేడు. Yes, I am the first and I am the last. నేను మొదటి వాడును కడపటి వాడును. Besides me there is no God. నేను తప్ప ఏ దేవుడును లేడు. I am the first and I am the last. నేనే మొదటి వాడును నేనే కడపటి. Besides me there is no God. నేను తప్ప వేరొక దేవుడు లేడు. And now we turn to Revelation chapter 1. చూడండి మరి ప్రకటన గ్రంథములో ఏమని వ్రాయబడదు. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథ మొదటి అధ్యాయము. Revelation chapter 1. మొదటి అధ్యాయము మొదటి వచనమే. Verse 8. ఎనిమిదవ వచనం అంటండి. అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ముందువాడు నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Here is talking about Jesus. యేసు దీనిని గురించి మనతో మాట్లాడుచున్నాడు. I am the Alpha and the Omega. ఆయ నేనే ఆల్ఫయు ఒమేగయు నేనే. The beginning and the end. మొదటి వాడును కడపటి వాడును నేనే. Says the Lord. ఆయ యేసు చెప్పుచున్నాడు. Who is and who was and who is to come. ఆయన నిన్ను రమ్మని పిలుచుచున్నాడు. The Almighty. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. And then we can read verse 17 and 18. చూడండి 17వ వచనము 18వ వచనం చదవండి. అదే 17వ వచనము chapter 1 verse 17 and 18. అదే మొదటి అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదవండి. నేను ఆయన చూడగానే yes చచ్చిన వారి వలె ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి భయపడకుము నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడను మృతుడినై తిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. So Jesus, God is saying, or whoever is saying, he's saying, do not be afraid. భయపడకుము. I am the first. నేను మొదటి వాడను. And the last. నేను కడపటి వాడను. I am he who lives. ఆయన నిత్యము జీవించువాడు. And was dead.
And behold, I am alive forevermore. I am the first and I am the last. I am he who lives and was dead. This can talk about nobody but Jesus. But we saw in Isaiah 44. God Jehovah the Creator. He's saying, I am the first. And I am the last. And besides me, there is no God. So he's actually saying that Jesus is God. Jesus is God. Jesus is the Savior. God is the Savior. And besides him, there is no Savior. And we're going to read another scripture, Isaiah 44:24. Yes. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచువాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. Yes, that son of Yes, I am the Lord. నేను యెహోవాను. Who makes all things? ఆయన సమస్తము కలిగజేసినవాడు. Who stretches out the heavens all alone? ఆయన మాత్రమే సమస్తమును ఆకాశమును విశాలపరిచినవాడు ఆయనే. Who spreads abroad the earth by myself? ఆ భూమిని ఆకాశమును విశాలపరిచినవాడు నేనే. In another translation it's also written, and I had no helper. ఆ నేను తప్ప వేరొకడు సహాయకుడు మీకు ఎవరు లేరు. But now we can read Colossians 1:15. ఆ చూడండి, కొలొస్సయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. కొలొస్సయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం కదమ్మా. కొలొస్సయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. Colossians 1:15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవయు భూమి అందున్నవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. So it's talking about Jesus. ఇదిగో యేసుని గురించి మాట్లాడుచున్నారు. He is the image of the invisible God. ఆయన అదృశ్యుడైన దేవుడు. By him all things were created. ఆయన ద్వారానే సమస్తము కలుగు చేయబడినది. All things. ఆ సమస్తము కలుగు చేయబడినది. All things were created through him. ఆయన కలిగేకి మునుపే ఉన్నాడు ఆయన. And in him all things consist. ఆయనలోని సమస్తము కలిగినది. But we read earlier that God, Jehovah God, ఆయనే దేవుడని యెహోవా. He created the earth alone. ఆమా దేవుడని యెహోవా మాత్రమే ఆయన సృష్టిని కలిగజేసిన వాడు. He did it by himself. ఆయన మాత్రమే కలిగజేసిన వాడు. And he had no helper. ఆయనకి ఎవరు సహాయకుడు లేడు. So this is another proof. మరొక ఇది ఒక రుజువై మరొక రుజువై ఉన్నది ఇది. Jesus must be
God. Aina nijamaina devude unnadu. This is the name of Jesus also. Aa aniki pere Yesu naamamani peru raayabadi. Emmanuel. Emmanuelu ani God among us. Emmanuelu maataku devudu manaku thodai undunu gaaka. We going to read Isaiah 59:16. Aa chudandi Yesaya granthamu 59 adhyayamu 16 vachanam chudandi. సంరక్షకులు లేకపోవుట ఆయన చూసెను మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారం ఆయన 17 ఆల్సో నీతిని ఓన్లీ ఆ రైట్ రైట్ థాంక్ యూ వెరీ మచ్ హల్లెలూయా హల్లెలూయా So God, He was looking from heaven. ఆకాశమును దేవుడు తొంగి చూచుచున్నాడు. He saw that we were in a lot of trouble. ఆయన మనకున్న శ్రమలను విడుదల చేసేవాడు. And it's written, He wondered that there was no intercessor. చూడండి, ఆయన ఆశ్చర్యకరుడని వ్రాయబడింది. Therefore, His own arm brought salvation for Him. ఆయన బాహువులు సహాయము చేసినని వ్రాయబడింది. And His own righteousness. ఆయన నీతిమంతుడని వ్రాయబడింది. So God decided to send His own arm to the earth to save us. ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన ఎవరు సహాయం లేదు. And the one that came to save us was Jesus. ఆయనే యేసుక్రీస్తు. So Jesus must be God's own arm. Ayana matrame devu Yesay matrame devuda unnadu. Maybe God's right arm. Devudu ayana bahu ayanaku sahayam chesinani vraayabadi. And another place is written that Jesus is God's word. Marugosta chota unnadi ee vidhanga unnadi. We can read John 1:1-5. Chodani Yohanu suvarthalo kuda ikkada ee vidhanga raayabadindi. Yohanu suvartha మొదటి అధ్యాయము మొదట 1:5 దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండు yes Hallelujah. So, in the beginning was the word. చూడండి ఆది యందు వాక్యము ఉండెను. And the word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. The word was with God. దేవుని యొద్ద ఉండెను వాక్యము. And the word was God. అదే వాక్యము దేవుడై ఉండెను. But then God sent His own word. అది చేతన ఆయన వాక్యం ద్వారా మనలను దేవుని యొద్ద ఉండెను. To the earth. ఆయన to save us. ఆయన రక్షకుడు. Hallelujah. Hallelujah. Now you are listening to me. చూడండి నా మాట వినండి. And you hear my words. నా యొక్క మాటలు మీరు చెవియొగ్గండి. But my words cannot be separated from myself. నేను వేరుగా చెప్పి నా మాటకి నేను ఏది వేరుగా చెప్పేది ఏది లేదు. If you listen hear my words. మీరు నా మాట జాగ్రత్తగా ఆలకించినట్లయితే. And you turn to look in the direction of my words. నా మాటల గురించి మీరు ఈ డైరెక్షన్ మీ యొక్క మనసు త్రిప్పుని ఎడలా. Then you will see me. నన్ను చూడగలరు. If you look in the direction of the word of God. మీరు దేవుని వాక్యం వైపు తిరిగిన ఎడలా. Who do we see? నీవు అంగీకరించగలవు.
we will see God. మనము దేవుని చూడగలము. God's word belongs to God. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. నిద్రాకండి. God's word cannot be separated from God. దేవుని వాక్యము మనను దేవుని వెడబాసు వారి ఏలిలే దంకని నిద్రాకండి. The word of God and God himself. దేవుని వాక్యమే ఆయనే ఉన్నాడు. They're one. దేవుని వాక్యమే. They're one God. ఒకే దేవుడు. And the arm, when you see my arm, చూడండి ఆయన బాహువు. You see me, even if you only see my arm, you see me. నా యొక్క బాహువులు మీరు చూడండి. My arm belongs to me. నా యొక్క బాహువు నాకు చెంది ఉన్నది. And my arm cannot be separated from myself. నా నుండి ఈ బాహువు వేరు పరచలేదు. If somebody cuts my arm off, it dies. ఒకవేళ నన్ను ఎవరైనా నరికితే నేను చచ్చిపోతాను. So my arm is connected to me. అది చేత నా బాహువు నాకు సంబంధం కలిగినది. My arm is me. నా యొక్క బాహువే నాది. And my arm belongs to me. నేను నాకు నా అవయమే నా బాహువే. My arm belongs to nobody else. నన్ను నా నుండి ఎవరు వేరు చేయలేరు. It belongs to me. నా బాహువు నాకు చెందినది. He cannot say he owns my arm. He cannot. ఆయన ఈయన నన్ను ఆ యొక్క బాహువు నుండి వేరు. No, my arm belongs to me. నాకు చెందిన బాహువే నాది. And if my arm has a name, aina peru bahu balamaina vaani peru, that name belongs to me also. Aa peru maatrame naaku chendinadi. If the word of God has a name, aina devunu vakyame naamamayunadi, then that name belongs to God. Aa pere neeku naaku chendinadi. That name, even if it's the name of the word of God, will then be one of the names of God. అదే ఆ బాహుబలమైన పేరే దేవుని నామమని. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సుమా. When Jesus came to the earth, he said, ఆయన చెప్పాడు, యేసయ్య సార్ చెప్పాడు, He that has seen me has seen the Father. నన్ను మీరు చూసిన యెడల పరలోకమందున తండ్రిని కూడా చూస్తారని అన్నాడు యేసయ్య. అన్నదా, Jesus was not all of what God is. దేవుడు మాత్రమే దేవుడైనాడు. He was God's word. ఆయన దేవుని వాక్యమే దేవుడైనాడు. Just like my arm depends on the rest of my body. ఈ బాహువు నా శరీరానికి సంబంధించినది. In the same way Jesus depended on the rest of God. అదే దేవుని యొక్క సన్నిధికి యేసు చెందినవాడై ఉన్నాడు. My arm cannot live its own life. నా యొక్క అవయం బాహు మామూలుగా ఏకంగా సెపరేట్ గుండి బ్రతకలేదు. My words cannot live its own life. నా యొక్క మాటలో దేవునిలో ఉన్నట్లయితే జీవించగలము. My word depend on me speaking it. నా బాహువే నా మీద ఆధారపడి మాట్లాడుతుంటది. And my arm depend on signals coming from the head and going out to the arm and moving. My arm. బాహు మనకు సహాయం చేసి కదులుతున్న శక్తిమంతుడై ఉన్నాడు. In this way also. ఈ మార్గములో మాత్రమే. The word of God when it was on the earth. దేవుని వాక్యం మాత్రమే భూమి మీద ఉన్నది. It prayed to the Father. ఆయన తండ్రి కోసం ప్రార్థన చేస్తున్నాడు. It was depending on the Father. తండ్రి మీద ఆధారపడి ఉన్నాడు. The word of God was God. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. But the word of God was depending on the Father. దేవుని వాక్యమే దేవుని మీద ఆధారపడి ఉన్నది. My words are my words. నా మాటలు నా మాటలు. But my words depend on my heart and my brain and my mind. నా మాటలు నా హృదయం మీదను నా నాకు మనసు మీద ఆధారపడి ఉన్నది. My arm when it gets a wound on my finger. నా మాటలు ఇదిగో నా వేలి మీద ఆధారపడి వేగలేకుంటుంది. Put the bandage on my finger by itself. ఒక చిన్న విషయంలో కూడా తప్పిపోవడానికి వీలులేదు. It depend on the rest of the body. మిగతా యొక్క శరీరానికి ఇది అవసరమైనది. To give the right kind of signals. అది గుర్తులు. ఇదిగో ఈ విధంగా ఉండాలి ఇది అన్నీ సిగ్నల్స్ అంటే గుర్తులుగా ఉన్నది. And then the body of God will my body not the body of, I'm mixing it a little bit here but yes. Then my body will help and assist and the signals will go from the head. చూడండి, నా యొక్క శరీరమును అదుపు చేయడానికి నా మనసు నా హృదయం మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. థాంక్యూ జీసస్. సో నౌ వి కెన్ అండర్స్టాండ్.
Jesus could be God. And how God sometimes needs to pray to himself. See, my arm, God's arm belongs to God. But the arm needs sometimes to pray to the rest of the body for help. So my arm is sometimes praying, I'm sometimes praying to myself for help. My foot asks my arm for help. My ears are asking my eyes to help. And the eyes, they're asking the ears to help. And the both of them, they want to go to this place, but they depend on my feet to walk over to the other side. And the chatani manu devuni sannidilo nirnayam chesukuni devuni chittaniki appagichukovali. So the whole body is depending on each other. Mana shariramanta kuda devuni meeda aadhara padi unnadi. Okay. Sare manchidi. Now we're going to go back to the name. మళ్ళా వెనక్కి వెళ్తారా ఆయన నామాన్ని గురించి మాట్లాడుకుందాం. If the word of God has a name, ఆయనది వాక్యమే నామమైన నామమైనది. That name belongs to God. ఆ నామమే దేవునికి సంబంధించినది. Philippians 2:9-11. Philippians. Philippians 2. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Chapter 2. భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లు దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు అనుగ్రహించేను. హల్లెలూయా. చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. అందరూ రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేయించండి. చెప్పండి, లేపమంటారా? తెలివాసు చెప్తున్నారు. ఎవరు నిద్రపోతారు? డోంట్ స్లీప్. నిద్రపోకండి. Yes. So the name of, so the word of God has a name. And because of what the word of God did, it died and it rose from the dead. It took our sin upon itself. That's why the word of God and the name of the word of God was exalted above every other name. ఆయన నామకన మించిన నామము మరి ఏ నామము లేనే లేదు. It was exalted above every other name of God. ఆయన నామము అన్ని నామములకంటే ఆయన నామము హెచ్చింపదగిన నామమైనది. You see, God has many names. ఆయనకి చూడండి, ఆయనకు సర్వనామములు కూడా ఉన్నవి. It's Jehovah Tsidkenu, it's Jehovah this and that. I'm the God that heals you, I'm the God of, I don't know all these names. స్వస్థపరచు దేవుడనియు ఆశ్చర్యకడు దేవుడనియు ఇంకా చాలా నామములు కూడా ఆయనకి ఉన్నవి. దేవుని స్తోత్రం చెల్లించండి. But the name Jesus was exalted above every other name. ఆ నామమే యేసు నామము హెచ్చింపబడును గాక. You see, no, you need to listen carefully. చాలా జాగ్రత్తగా చూడండి. A name is very important. ఆ నామమే అనగా యేసు నామమే చాలా ముఖ్యమైనది మనకు. There is authority in a name. యేసు నామము అధికారముతో కూడినది. There is power in a name. ఆ నామములో శక్తి ఉన్నది. Now I'm going to give you an example.
If I see somebody walking on the street over there, and I'm telling somebody here, look there. I see, there is the mother, the father, and the brother. Will that give you a lot of information? అది అక్కడ నుంచి వివరం తెలుసుకోవటానికి మా తండ్రా తల్లా లేకపోతే సోదరుడని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. నో యు వెయిటింగ్ ఫర్ వాట్ యు ఆర్ యు వెయిటింగ్ ఫర్ యు వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఆ దేని కొరకు మీరు కనిపెడుతున్నారు? యు వెయిటింగ్ ఫర్ ఎ నేమ్ ఆ పేరు కోసం మాత్రమే. యు వెయిటింగ్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ద సన్ అండ్ ద బ్రదర్ ఆ మీరు కనిపెట్టేది తండ్రిను తల్లిను ఆ సహోదరుని గురించి కనిపెడుతున్నారు. Then you will know, oh yes, I know them. Yes, appudu nijame nenu kanipettuvanu aa peru aa naamu meeni meeru anukuntaru kada. If you go to the bank anmir bank ellandi and your father is very rich, nee tandi chaala dhanavanthudai unnadu, and he has given you authority to go to the bank and get some money. Aa chodandi mee tandi mimmulu teeskeli మళ్ళీ అక్కడ డబ్బు తీసుకోవడానికి తీసుకెళ్తాడు. అండ్ దెన్ యు గో టు ది బ్యాంక్ ఆ మీరు బ్యాంక్ వెళ్తారు. యు సే టు ది మ్యాన్ ఇన్ ది బ్యాంక్ ఆ బ్యాంక్ మేనేజర్ తో అంటారు, కమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ మై ఫాదర్ మా తండ్రి అకౌంట్ ను ఓపెన్ చేయని అర్థం చేయండి. హి ఇస్ వెరీ రిచ్ ఆయన చాలా ధనవంతుడై ఉన్నాడు. సో ఐ వాంట్ సమ్ మనీ నాకు నా తండ్రి ధనం కావాలి నాకు అని అంటాడు. అండ్ ది పర్సన్ ఇన్ ది బ్యాంక్ విల్ సే yes well what ఇస్తారా? ఇప్పుడు ఇవ్వమన్నా తన కొడుకు ఇవ్వమని ఇస్తాడాను? ఎందుకంటే ఏ నామం నా అకౌంట్ ఓపెన్ చేశారో ఆ పేరు గల వానికే ఇస్తారు. ఆ పేరు కోసమే ఆ నామం కోసమే కనిపెడుతున్నారు. But the name itself is not enough. ఆ నామును బట్టి సౌరుగుని కాని మరి ఏమి నామం కుదరదు. You also need to show some identification. Identification అంటే ఆ అకౌంట్ లో ఎవరి పేరు ఉందో ఆ ఫోటో ఉందో లేకపోతే ఏది ఉందో చూసి అప్పుడు అకౌంట్ ఆ వ్యక్తిగల వానికి తీసిస్తారు తప్ప వేరొక మా తండ్రి. A name and identification is power. గుర్తించుకోవాల్సిన అది ఫోటో మాత్రమే గుర్తించుకోవాలి. The name Jesus. ఆ పేరు ఇప్పుడు ఆల్ చేసుకుంటే ఆ పేరు యేసు నామము. Accompanied by the Spirit of God. ఆ దేవుని ఆత్మ. Has power. యా చాలా శక్తివంతమైనది. And you know what? Now I'm going to show you something. Matthew 28:19-20. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. Matthew 19:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటికి గైకొనవలనని వారికి బోధించుడి. యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. బట్ హియర్ యు లిసన్ టు దిస్. చూడండి ఇది వినండి. There's an interesting thing about this. ఇది చాలా ఆసక్తికరమైనది. Jesus is asking his disciples to go and baptize in the name of the Father. మీరు సర్వలు వెళ్ళి తండ్రి యొక్క నామమును బాప్తిస్ and the name of the Son. తండ్రి యొక్క నామమును కుమారుని యొక్క నామమును and the name of the Holy Spirit. పరిశుద్ధాత్మ నామమును. The interesting things about this the Father, Son and Holy Spirit. ఇది ఆలోచించవలసింది ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మని మనం ఒక ప్రత్యేకంగా ఆసక్తికరమైన మాట ఇది. They are not names. ఆ నామములు లేరు, నామం ఒకటే. If you say the Father and the Son, I see the Father and the Son and the Spirit. ఆ చూడండి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. You say what spirit? చూడండి మీరు చెప్పండి ఏంటది? ఆత్మ అంటే ఆత్మ అంటే తండ్రి అంటే what son? కుమారుడు అంటే
And here is the name they're looking for. I believe the name of the Father, the Son, and the Holy Spirit is Jesus. నేను నమ్ముచున్నాను తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమును నేను నమ్ముచున్నాను. The name Jesus belongs to God. యేసు నామము దేవునికి చెందియున్నది. Father, Son and Holy Spirit is God. They're one. ఆ చూడండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మయుడు ఒక్కడే మాత్రమే. Therefore the name Jesus belongs to the Father. ఈ నామము తండ్రి అయిన దేవునికి చెందును. To the Son. కుమారుడైన యేసుక్రీస్తుకు చెందును. And to the Holy Spirit. పరిశుద్ధాత్మకు చెందును ఈ నామము. And because of what Jesus did. అందుచేతన యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు. That name was exalted. ఆయన నామము హెచ్చింపబడిన నామము. Today when we pray for the sick. ఈ రోజు నేను రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. We pray in the name of Jesus. ఆ ప్రార్థన యేసు నామములో ప్రార్థన. When we cast out devils. మరి దయ్యములను వెళ్ళగొట్టేది యేసు నామమే. We do it in the name of Jesus. యేసు నామములో సమస్తము జరుగును. Accompanied by the Holy Spirit. పరిశుద్ధాత్మ సహవాసములో. The Holy Spirit is the identification. పరిశుద్ధాత్మ నిన్ను ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఒక గుర్తింపు. The name and the Holy Spirit has power. పరిశుద్ధాత్మ నీ నామము శక్తివంతమైనది. హల్లెలూయా. So this is what I think. ఇది నేను చెప్పేది నేను అనుకునేది చెప్పేది ఇదే ఆ వాక్యం. I believe after Jesus rose from the dead. ఆయన మరణం నుండి లేచిన తర్వాత and the disciples started to baptize. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు బాప్తిస్మం ప్రారంభించారు. How did they baptize? వారు ఎలాగూ బాప్తిస్మం ఇచ్చారు. They baptized in the name of Jesus. ఆ బాప్తిసెల ఇచ్చని యేసు నామములో వారు బాప్తిసం ఇచ్చిరు శిష్యులు. They baptized in the name of Jesus. బాప్తిసం అనేది యేసు నామములోని మాత్రమే. They had understood something important. ఇది మనకు చాలా ఉపయోగకరమైనది. That the name of the Father, the Son and the Holy Spirit is one name and it is Jesus. యేసులోనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు అనగా యేసు నామము మాత్రమే త్రియేక దేవుడు. Without the name ఆయన నామము లేకుండా the act has no power. ఆయన నామము లేకుండా ఉన్నట్లయితే ఏది ఆ శక్తి మనకి ఏమీ ఉండదు. With the name యేసు నామము there is authority. ఆయన నామములోనే అధికారం power శక్తి ఉన్నది. In the spirit పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. When you pray for a sick person మనము ఆ రోగి కోసం ప్రార్థించినప్పుడు you cannot lay hands on that person and say ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు I pray for you in the name of the Father, Son and Holy Spirit. మనము ప్రార్థన చేస్తాండి ఏని దేవుని నిండి ప్రభు యేసుక్రీస్తు నిండి యేసున పరిశుద్ధాత్మ నామములు ప్రార్థన చేస్తాం. The devil will just laugh at you. దయ్యము చాలా వికారంగా ఉంటారు. The devil is afraid of the name and the spirit together. దయ్యము కూడా యేసు నామములో అని ఉంటే గాని ఆ నామం వల్ల ఏమి లేదు. The devil trembles at that name. ఆ యేసు నామం అంటే దయ్యము ఉణికిపోతాది. We can read Acts chapter 2 verse 38. చూడండి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు హల్లెలూయా. యు నో వాట్ వెన్ వి వర్ బోర్న్ అగైన్ మీకు తెలుసా మనం తిరిగి జన్మించడం అనేది ఏంటో మీకు తెలుసా. We entered into the finished work of Christ. ఏ క్రీస్తు యొక్క కార్యాన్ని మనం ముగించబోతున్నాము. We entered into Christ. మనం క్రీస్తులో ప్రవేశించున్నాము. We it's actually written in the Bible that we died with him. ఆయనతో కూడా మనం చనిపోయాము నిజమగా. We were buried with him. మనము పాతి పెట్టబడితిమి. And then we were seated with him in heaven. మనం అప్పుడు తర్వాత మన పరలోకములో తండ్రి కుడి పార్శ్వానికి కూడా కూర్చుంటాం. It's written that we are in him. ఆయనలో దేవుని ఆత్మ ఉన్నది.
we are in his body. ఆయన శరీరములో. And we can say we are in his family. ఆయన కుటుంబములో. And what is the name of this family? ఆయక కుటుంబము యొక్క పేరు ఏమిటి? It is the name of the head of the family. ఆ కుటుంబము యొక్క పేరు. The head of the family is Jesus. ఆ కుటుంబానికి ముఖ్యుడు యేసు మాత్రమే. చెప్పండి హల్లెలూయా. 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 ముఖ్యుడు యేసు మాత్రమే. The family name is Jesus. ఆ కుటుంబము పేరు యేసు మాత్రమే. This is our identification. ఇదే గుర్తింపదగినది. When somebody asks me what I belong to, who I belong to, I answer Jesus. నేను చాలా మంది అనుకుంటా నేను దీనికి చెందినవాడిని దీనికి చెందినాను. అయితే మనము యేసుకు చెందిన వారు మాత్రమే. I belong to the Jesus family. నేను యేసు కుటుంబానికి చెందిన వాడను. You say we have been baptized into this family. నీవు బాప్తిస్మ ద్వారా ఆయన కుటుంబానికి చెంది ఉన్నావు. We have left the family we belonged to before and we were baptized into the family of Jesus. యేసు కుటుంబములో మాత్రమే బాప్తిస్మ ద్వారా మనము యేసు కుటుంబములో మాత్రమే చెంది ఉన్నాము. This is our name. ఆయన పేరు ఇదే ఆయన పేరు. And that is what is happening in baptism. బాప్తిసం పొందిన తర్వాత ఏమి జరుగును? We are baptized into the name of Jesus. మనము యేసు నామములో బాప్తిసం పొందితిమి. And then we are in Jesus. అదన అర్థమేంటి యేసులో. We have been given the right. యేసులో అధికారం పొందినాము. To use the name Jesus Christ. యేసుక్రీస్తు అనే నామమును మనం ఉపయోగించాలి. The name is now written on our forehead. మన పేరు ఆయన నుదురు ఎద్ద మన ఆయన పేరు మన నుదురు ఎద్ద రాయబడి. It's the name of the head. మన యొక్క దాయక నుదురికి పేరు రాయబడింది. This is the name of the church we belong to. అదే యేసు సంఘమైనది. There is one church. ఒకే సంఘము. There is one body. ఒకే శరీరము. And we belong to this body. మనము ఆ సంఘానికి చెందిన. We belong to Jesus. మనము యేసుకు మాత్రమే. Hallelujah! I give you praise, Jesus. And the chetre devu stotralu cheppali. And let us all repent. Meerandaru maarpu chendamani. And let us be baptized. Baptism pondamani vaaki. In the name of Jesus. Yesu naamamulo baptism. This will be powerful. Adi goppa shakti vantamani. This will give freedom. Andulo swechchu unnadi. This will give life. జీవం ఉన్నది. దిస్ విల్ డు సంథింగ్ ఫర్ us. మన కోసము పరిశుద్ధాత్మ హల్లెలూయా. హల్లెలూయా. The name of Jesus is powerful. యేసు నామమే శక్తిగలవంది. The name of Jesus is the name of the Almighty. యేసు నామమే సర్వశక్తిగల యేసు. The name Jesus is the name of the creator of the universe. ఈ ప్రపంచమును సృష్టించినది యేసు నామము మాత్రమే. He is standing behind this name today. ఈ రోజు కూడా మనం ఆయన నామములో నిలిచినాం. God is standing behind the name of Jesus. యేసు నామమునకి ఆ దేవుడు మన మధ్య నిలబడినాడు. The name of Jesus. యేసు నామమే. And there is salvation in no other name today than in the name of Jesus. Yes. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? అవునా? యేసు నామము వల్లే రక్షణ. 4:12. హల్లెలూయా. Acts 4:12. ఏముంది? మరి ఎవరి వల్ల రక్షణ? చదవండి చదవండి. Acts 4:12. Acts 4:12. Yes. మరి ఎవరి వల్ల? Yes. Yes. Acts 4:12. Yes. 4:12. చదవండి. అపొస్తలుల కార్యము 4:12. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఏంటండి? రక్షణ కలగదు. మరి ఎవరి వల్ల రక్షణ పొందును గాని? జీసస్ నేమ్. హల్లెలూయా. Yes, Lord. హల్లెలూయా. You see, baptism is kind of a little salvation. చూడండి, బాప్తిస్మ అనేది రక్షణ సంకేతంగా ఉన్నది. There is a separation going on when we are baptized. ఒక ప్రత్యేకత సంతరించుకుని బాప్తిస్మ ద్వారా. And when we act on the word. మనం దేవుని వాక్యం చూసినప్పుడు. Faith comes to life. నీకు జీవం కలుగును. Hallelujah. Because there is some separation in baptism. బాప్తిస్మ ద్వారా ఒక ప్రత్యేకత నీకు సంతరించుకును. That's why we need to be baptized. అందుచేతనే నీకు ఏది అవసరం చెప్పండి ఇప్పుడు.
The name Jesus is the name of the Father, the Son, and the Holy Spirit. There are not many gods. Father, Son, and Holy Spirit are not three gods. It is one God. And His name is Jesus. And we have been made children of God. And the children of God belong to a family. And the family name is Jesus. He is the head. Hallelujah. Father, I praise you in the name of Jesus. తండ్రి నీకు యేసు నామములో స్తోత్రాలు. I praise you for salvation in the name. ఆ నీ నామమును బట్టి రక్షణ కలుగుచున్నది. I praise you for the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. I praise you in the name of Jesus. ఆ నీ యేసు నామములో స్తోత్రాలు. May we understand the power of the name. శక్తి గల నామములో మనము నిలబడుచున్నాము. To understand who we belong to. అది నీకు చెందినయే. Our commitment is to this name. Our commitment is to Jesus. Hallelujah. Blessed be the name of Jesus. And in the name of Jesus, I take authority over this country and congregation. And I bind every evil spirit. And I declare healing to come in the name of Jesus. Freedom and deliverance in Jesus' name. Satan, let these people go. Let them be free and healed. In the name of Jesus. The powerful and mighty name of the Creator. Hallelujah. Praise the name of Jesus. Amen. Oh, I'm so anointed. I could go on for days. There's a flow of spirit coming in me that's flowing over like rivers of living water. And the flow of water doesn't stop. అది జీవజలము ఆగిపోదు కాని ఊరిని బుగ్గైనది. I don't know what to do because it doesn't stop. అది ఎప్పుడు ఆగిపోయేది కాదు. It's flowing with power from the heart. మన హృదయంలో నుండి ప్రవాహజలముగా ప్రవహించును. And this is the promise of God. ఇది దేవుని వాగ్దానమైనది. His spirit shall be like rivers of living water in us. ఆయన ఆత్మే మనను జీవజలముగా ఉంచి అది shall flow from our heart. Unto eternal life. ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని పోతుంది. మన హృదయంలో నుంచి ప్రవహించుచున్నది. When life. మన జీవం మనకు జీవము కలిగి. It will bring healing. మనకు స్వస్థత కలిగించినది. Deliverance. విడుదల కలిగించినది. Freedom. స్వేచ్ఛ కలిగించినది. Provision. ఆ స్వస్థత నెమ్మది. Abundance. ఆ సమృద్ధి కలిగించినది. Protection. కాపుదల కలిగించినది. The power of God. దేవుని శక్తి అయినది. It's for us today. The name of Jesus. It's for us today. Hallelujah. We are in Christ. All things are possible for him that believeth. So let's learn from Jesus. So we can find the Spirit of God. So it can flow in us with power.
శక్తితో ఆయన మనము నమ్మినాము so we can go by the spirit of god ఆ దేవుని ఆత్మ చేత నింపబడుచున్నాము and speak in the name of jesus యేసు నామములో మాట్లాడుచున్నాము and the devil is trembling before us ఆ మన ముందు ఆ దయ్యము వణికిపోయెను and the whole creation is waiting for this ఆ దాని కోసమే సృష్టి అవర్తు కనిపెట్టుచున్నది it is waiting for the revelation of the children of god దేవుని ప్రజలు ప్రతిష్కోసము కనిపెట్టుచున్నది the they are standing up in power ఆ దేవుని శక్తి చేత నిలబడి ఉన్నారు they are grabbing hold of the promises of god దేవుని వాగ్దానం వారు కనిపెట్టుకొని ఉన్నారు they are moved by the spirit of god మనం దేవుని ఆత్మ చేతని కదిలించబడాలి and speaking in the name of jesus యేసు నామములో మాట్లాడుచున్నాము and all things shall be possible ఆ సమస్తము దేవునికి సాధ్యమే the children of god is going to enter into the freedom of the children of god దేవుని ప్రజలు పరలోకమునకు ప్రవేశించుదురు and the creation is waiting for it ఆ సృష్టి ఆయన కొరకు కనిపెట్టుచున్నది because the creation is suffering today సృష్టి ప్రత్యేకంగా విడుదల చేయబడింది because it is under bondage అది సాతానుకి బానిసత్వంలో ఉంది and it is waiting for the children of god to stand up ఆ దేవుని ప్రజలు దేవుని ఎదురు నిలబడాలని సిద్ధంగా ఉన్నారు and to bind and loose in the name of jesus యేసు నామములో కట్టు తెంపబడును విడుదల చేయబడును the children of god దేవుని ప్రజలు shall be able to change things in the world దేవుని ప్రజలు దేవుని కోసం అనేక మార్పులు తీసుకున్నారు that jesus he stopped the storm ఆయన యేసు మాత్రమే శక్తి he walked on the water ఆయన నీళ్ళ మీద నడిచినాడు all things are possible for him that believes ఆయన ద్వారా సమస్తము సాధ్యమే hallelujah thank you jesus and god does not want us to be in bondage anymore ఆ ఏ విధమైన బానిసత్వంలో ఉండి మనం కూడా క్రీస్తులో యేసు నామములో ఉన్నాము god want us to enter into freedom ఆ యేసు నీకు స్వేచ్ఛను స్వాతంత్రం ఇస్తాడు to have healing ఆయన స్వస్థపరిచేవాడు he want us to experience the freedom in jesus యేసు నామములో స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తాడు ఇష్టపడుచున్నాడు he want us to step out ఆయన నీను ఇష్టపడుచున్నాడు of bondage సమృద్ధిగా In the name of Jesus. Hallelujah. Give him praise. Hallelujah. Thank you. Thank you, Lord. Praise the name of Jesus. So, hallelujah. I thought that now we can pray. If people are in bondage, we can pray. The brothers and Aurelia, you pray. We all pray. For whoever have a desire to be prayed for. We can pray. We cannot heal anyone, but Jesus is able. Hallelujah. సార్ మేడం విల్ ప్రే అని ప్రార్థన చేస్తారు జాన్సన్ గారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు అమ్మా మీ నిద్ర కూడా పోతుంది కదా